हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ईरोजु मैकरोनी एग पास्ता रेडी चेस्तुन्नानंडि। मनं एक्कुवगा मसाला पास्ता प्लेन पास्ता चेसुकुंटां कदंडि। ओकसारि इला एग पास्ता रेडी चेसि चूडंडि। पिल्ललु पेद्दलु एंतो इष्टंगा तीसुकुंटारु। दीनि कोसं ओक गिन्नेनु स्टव् पैन पेट्टुकोनि रेंडु ग्लासुल वाटर पोसुकोवालि। इंदुलो ओक स्पून आयिल् वेसुकोवालि। ఇందులోని ఒక స్పూను salt వేసుకొని మరగబెట్టాలి। రెండు కప్పుల మకరోని పాస్తాను తీసుకున్నానండి। వాటర్ మరిగిన తర్వాత ఈ పాస్తాని వాటర్ లో వేసుకోవాలి। వాటర్ మరుగుతున్నాయండి। ఈ పాస్తాని వాటర్ లో వేసుకుందాం। గరిటతోని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఉండాలి। मन की पास्ता उड़कड़ानिकी 10 निमिषाल पड़तुंदंडी। सगम वरकु बॉयल अयिपोयायंडी। चूडंडी पूर्तिगा उड़किपोयायी। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని నీటిని వడగట్టుకోవాలి। మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు ఎగ్స్ ను కొట్టి తీసుకోవాలి। ఇందులో ఒక స్పూన్ salt వేసుకోవాలి। ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా తీసుకొని వేసుకోవాలి। ఈ salt అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎగ్ మిశ్రమంలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి। ఆయిల్ వేడైన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో పోసుకొని ఫ్రై చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా గరిటతోని కలుపుకోవాలి। మనం నెమ్మదిగా కలుపుకోవడం వల్ల పీసెస్ అనేటివి పెద్ద సైజ్ లో వస్తాయి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి। తర్వాత ఇదే ముక్కుల్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి। ఎల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేయాలి। ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిందండి। ఇందులో కరివేపాకు పుదీనాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పుదీనా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి। మంచి టేస్ట్ కూడా వస్తుంది। ఇందులోనే ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలి। తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మకరోని పాస్తాను కూడా ఇందులో వేసుకోవాలి। ఒక 5 నిమిషాలు ఆయిల్ లో వేయించుకోవాలి। ఇలా వేయించుకోవడం వల్ల మనకు పోపు అనేది పాస్తాకు బాగా పట్టుకుంటుంది। ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి। ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుతున్నామంటే ఎగ్ మిశ్రమం కూడా పాస్తాకి బాగా పట్టుకుంటుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మకరోని పాస్తా రెడీ అయ్యిందండి। ఇది బ్రేక్‌ఫాస్ట్ గా ఎంతో బాగుంటుందండి। ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు కూడా ట్రై చేయండి।